तीन तो स्लैब बट नो इनमें नंबर अत्ता क्या तो వీళ్ళందరూ నీళ్ళు అక్కడ పోయి పట్టుకొచ్చుకుంటారే పాగల బండి ఏ ఈ మోటార్ కాదా నేను గది అంటున్నా ఈడే జాలకుండా అడికెళ్ళి తెచ్చుకుంటాను ఇప్పుడు ఇది నడుతుందా ఇది బిల్లు కట్టే దీందే కదా ఇప్పుడు వీళ్ళే మన నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధి లోపల మనం ఒక 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసిండ్రు వాటి ఇనాగ్రేషన్ అయింది అండ్ ది హౌసెస్ వర్ ఇంట్రెస్టెడ్ టు ది బెనిఫిషరీస్ మీ నోటీసులు ఉన్నాదమ్మా దాదాపు 10 మాసాలు గడుస్తుందమ్మా అమ్మా దాని కొరకే ముందేదైతే ఉపోద్ఘాతం చెప్తున్నామా నేను ఇప్పుడు వాళ్ళు 10 మాసాలు అవుతుందమ్మా వాళ్ళకి ఇండ్లు ఇనాగ్రేషన్ చేసి ఇండ్లు అప్పగించి ఈ 10 మాసాలకి వెళ్ళాలి త్రాగునీటి సదుపాయం లేదు వాస్తవంగా భగీరథ పైప్ లైన్ వేయాలి ఈ దరూర్కి వెళ్ళి వేస్తే అంత కిలోమీటర్ లోపలికి వెళ్ళి వస్తుంది నర్సింగాపూర్కి వెళ్ళి వేయాలంటే 3 కిలోమీటర్లు అవుతుంది ఒకటి నేను ఈ గారు లెటర్ పెడతాను నేను అది అదొకటి ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇవ్వాలి మీరు ఇమీడియట్గా అటెండ్ చేయవలసింది ఈ ఊరికి పంచాయత్ సెక్రటరీ ఒకరు ఉంటాడు నర్సింగాపూర్ ఇప్పుడు ఆయన గ్రామ పంచాయతీ పరిధి లోపల ఎక్కడైతే త్రాగునీటి సదుపాయం లేని ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పించడం పంచాయత్ సెక్రటరీ బాధ్యత ఇప్పుడు వీళ్ళకి ఏమైందమ్మంటే ఇండ్ల నిర్మాణం అప్పుడు ఇక్కడ ఒక బోరు ఉండే ఇండ్ల నిర్మాణం కొరకు బోరు వేసిండ ఆ బోరు మోటార్తో తాత్కాలికంగా దీన్ని వినియోగించుకుంటాం ఇప్పుడు ఆ మోటార్ బిల్లు ఎవరు కట్టాలి గ్రామ పంచాయతీ కట్టాలి ఒకసారి పంచాయత్ సెక్రటరీని అడగండి నోటీస్ ఎక్స్ప్లెనేషన్ అడగండి వాడు ఎన్ని నెలలు బిల్లు కట్టిండు ఎందుకు కట్టలేదు వీళ్ళు నీళ్ళు తాగుతుండ అనుకుంటుండ తాగనిగిన ఏదైనా వెనకడ ఉండే సిస్టమ్ ఏదో భగీరథ అంటే ఆకాశం మీదకి వెళ్ళి అచ్చిన నోట్లో పోతుందా మాట్లాడడం కాదు నాకు ఈ ఫర్ లాస్ట్ 10 మంత్స్ వీళ్ళు ఎన్ని ఎంత బిల్లు కట్టిండ్రు ఆ బిల్లు అమౌంట్ ఎంత వీళ్ళకి రీఎంబర్స్ చేయాలి ఇప్పుడు ఇంటికి ప్రధానంగా కావాల్సింది త్రాగునీటి సౌకర్యం త్రాగునీటి సదుపాయం కల్పించక ఇప్పుడు ఏదో సరే భగీరథ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అందరం కూడా భావిస్తున్నారు భగీరథ పైప్ లైన్ చాప్యం అయితే ఇప్పుడు ఏదైతే తాత్కాలికంగా నిర్మాణ సమయం లోపల వేసిన బోరు మోటార్తో వినియోగించుకుంటే దాని బిల్లు గ్రామ పంచాయతీ కట్టాలి గ్రామ పంచాయతీ బాధ్యత త్రాగునీటి సౌకర్యం కల్పించడము గ్రామ పంచాయతీ త్రాగునీసాలను కల్పించకుండా ఇవాళ 20 ఇండ్లు ఏదైతుందో నెలకు తలా 500 రూపాయలు చంద వేసుకుని నీళ్లు కొనుకొచ్చుకునే పరిస్థితి ఎదురు కావటం ఇది రియల్లీ అన్ఫార్చునేట్ రూరల్ ఎంపీడీ ఆమెకి అసలు ఇది ఒకటి ఉందండి ఎరుక ఆమెకి మీ మొత్తము ఇవన్నీ చేపిస్తా భగీరథ చేపిస్తాను ఆయన నా బాధ్యత నచ్చిందవ్వా ఈ కార్గిల్ పైసలు కట్టే ముచ్చటం లేదు ఒకటి కట్టవలసిన అవసరం లేదు కట్టించే జిమ్మదార్ నాది కట్టే జిమ్మదార్ నాది కట్టించుడు కాదు
కట్టే జిమ్మదారు నాది. భగీరథ దేశ దాకా ఆ బిల్లు కట్టించి మీకు నీళ్ళు ఇచ్చే జిమ్మదారు నాది. మరుగు తోటి కట్టుకుంది అందరూ ఎవో ఉన్నాయి ఆరు రోజు ఆగడం మనసులు రాదాళ్ళు మనమే మనసులు అయింది వాళ్ళు ఏం తాగుతున్నా చూస్తామని చెప్పాను చూద్దామే అశోక్ మీ ఎండిఓనే రూరల్ ఎండిఓ